పార్టీ అధ్యక్షుడు పార్టీ నేతల సమన్వయ నిర్ణయంతో తాను ఈరోజు నామినేషన్ వేశానని ఆయన చెప్పారు. విశాఖ కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స నారాయణ తమకు 500 పైచీలకు మెజారిటీ ఉందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగాలని ఆశిస్తున్నామని అన్నారు. పార్టీలో అందరం ఒకే మాటగా ముందుకు వెళుతున్నామని బొత్స అన్నారు. 838లో 500 పైచీలకు తమకు మెజారిటీ ఉన్నప్పుడు తాము ధైర్యంగానే ఉన్నామని ఆయన ఇండస్ట్రియలిస్ట్ ను టీడీపీ పోటీకి దింపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయం అంటే వ్యాపారం కాదని విమర్శించిన బొత్స అనైతికంగా టీడీపీ పోటీ చేస్తుందని అనుకోవడం లేదని అన్నారు. మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లున్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచీలకే వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. క్యాంపు రాజకీయాలు అంటే ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడిగితే చెప్తున్నాను, నేను మీరు అడుగుతున్న ప్రశ్న ఏ పేపర్ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాంపు రాజకీయాలు అంటారు. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైచీలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు, ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా, రాజకీయం అంటే ఇది వ్యాపారమా, వ్యాపారమా చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే, పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అట్లా